Tripurasundari vidmahe Kameshwari cha dhimahi Tanno Devi prachodayat. Tripura Sundari vidmahe Kameshwari cha dhimahi Tanno Devi prachodayat. Tripura Sundari vidmahe Kameshwari cha dhimahi Tanno Devi prachodayat. Tripura Sundari vidmahe Kameshwari cha dhimahi Tanno Devi prachodayat. Tripurasundari Bala Tripurasundari gai konu maharati
బాలా త్రిపుర సుందరిగై కొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా గానలోల జాలమెలా దారి చూపుమా సుందరాంగి అందరు నీ సాటిరారుగా సుందరాంగి అందరు నీ సాటిరారుగా సందేహమును అందముగ తీర్పు మంటిని సందేహమును అందముగ తీర్పు మంటిని బాలా త్రిపుర సుందరిగై కొను మహారతి బాలా త్రిపుర సుందరిగై కొను మహారతి గానలోల జాలమెల దారి చూపుమా గానలోల జాలమెల దారి చూపుమా వాసికెక్కియున్నదాను వనుసు నమ్మితి వాసికెక్కియున్నదాను వనుసు నమ్మితి రాసిగసిరి సంపదలిచి బ్రోవు మంటిని రాసిగసిరి సంపదలిచి బ్రోవు మంటిని బాలా త్రిపుర సుందరిగై కొను మహారతి బాలా త్రిపుర సుందరిగై కొను మహారతి గానలోల జాలమెల దారి చూపుమా గానలోల జాలమెల దారి చూపుమా ఓం హ్రీం శ్రీం యనుసుమదిని తలసు సుంటిని ఓం హ్రీం శ్రీం యనుసుమదిని తలసు సుంటిని ఆపదలడ బాపవమ్మ అతివ సుందరి ఆపదలడ బాపవమ్మ అతివ సుందరి బాలా త్రిపుర సుందరిగై కొను మహారతి బాలా త్రిపుర సుందరిగై కొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా గానలోల జాలమెలా దారి చూపుమా స్థిరముగ శ్రీ కడలియందు వెలసితివమ్మా స్థిరముగ శ్రీ కడలియందు వెలసితివమ్మా ధరణిలో శ్రీరంగదాసుని దయను సూడుమా ధరణిలో శ్రీరంగదాసుని సుందరి త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరిగై కొను మహారతి బాలా త్రిపుర సుందరిగై కొను మహారతి గానలోల జాలమెల దారి చూపుమా గానలోల జాలమెల దారి చూపుమా సుందరాంగి అందరు నీ సాటిరారుగా సుందరాంగి అందరు నీ సాటిరారుగా సందేహమును అందముగ తీర్పు మంటిని సందేహమును అందముగ తీర్పు మంటిని బాలా త్రిపుర సుందరిగై కొను మహారతి బాలా త్రిపుర సుందరిగై కొను మహారతి కాలి
నీ దయ, అమ్మవారు నీ దయ. మీరున్న వచ్చిన నా ఇంట్లో ఏ కలతలు ఏ కష్టాలు లేకుండా నా పిల్లలందరూ కాపాడాలే. సర్వమంగళ రూపిణి సమస్తం నీ దయ. మా పార్వతీ పరమేశ్వరుడు, అర్ధనారేశ్వరి అమ్మవారు, సర్వలోక నక్షత్ర ప్రాంతంలో అడుగు పెడుతూనే ఇంకా బాలా సామ్రాజ్యానికి ప్రవేశించినట్టు అనిపించింది. వస్తుంటే అందరూ హై స్కూల్ పిల్లలు, అందరూ అమ్మాయిలే. సుజాత హై స్కూల్,
మీరు ఆ మధ్యన దారాలు ఎక్కడ కొడవో తీయడం కష్టమే. నెమిలి అని చెన్నైకి దగ్గరగా వచ్చిన ఊరు ఉన్నది. దానిలో ఇంతే ఇంత విగ్రహం, బాలా త్రిపుర సుందరి విగ్రహం అక్కడ దొరికింది. దాన్ని కట్టుబెట్టి పూజ చేసుకుంటూ ఉంటారు. చిన్న ఈ మాత్రం ఇల్లు, దానిలో చిన్న గుడి, ఆ గుడిలో ఇంత పెసరు బాల. ఆవిడకి రోజు నైవేద్యం ఏంటంటే చాక్లెట్లు, సమోసాలు, స్వీటు, హాటు. ఆవిడ ఇచ్చే ప్రసాదం కూడా అదే, వచ్చిన భక్తులకు ఇచ్చే ప్రసాదం కూడా అదే. అసలు వాళ్ళు తెలుగు వాళ్ళే, తమిళ దేశం వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు. బాల అంటే చిన్నపిల్ల, మంగనంపల్లి బాలమురళీకృష్ణ గారి తాతగారు బాల మీద ఒక చిన్న కీర్తన రాశారు. ఆ కీర్తన జ్ఞాపకం లేదనుకోండి, ఏదో సుందరి బాల త్రిపుర సుందరి, త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరి గైకొని మహారథి తాజేమిటి జాలమేళ జాలమేళ వేగమేళను అదేదో ఉంది. చాలా సింపుల్గా సింపుల్ ట్యూన్ దీన్ని ఆయన తిరువనంతపురంలో నెక్స్ట్ ప్రిన్స్ రామ్ గోపాల్ రామ్ వర్మ, ఆయన మలయాళి. ఆయన మంగళంపల్లి బాలమురళీధర కృష్ణ గారి శిష్యుడు. కర్ణాటకలో ఆయన పిల్లలు సంగీతం చెప్తూ ఉంటారు, బాలమురళీకృష్ణ గారి కీర్తనలు చెప్తూ ఉంటారు. మళ్ళు తెలుగు పాటలని కర్ణాటకలో నేర్పిస్తున్నాడు. అంతేగా ఆయన రాబోయే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వర్మగారు వింటే ఆయన ఉత్తరాధిపతి. ఆయన అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో కలిసాం, అప్పుడు ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఆయన ఆయన బాల ఉపాసకుడే. బాల యొక్క చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. మనం ఈసారి లలిత గారి ఇంట్లో వాళ్ళ ఆయన దర్భ మత్సూదన్ రావు గారు నన్ను అడిగారు, గురుజీ నాకు డౌట్ ఉన్నది అన్నారు. ఏమిటండి ఆ డౌటు? ఇన్ని వేల కోట్ల మంది జనాభా ఉన్నారు, వాళ్ళందరూ అమ్మాన్ని ఏవేవో అడుగుతూ ఉంటారు, అన్ని జీవరాశులకి కూడా తిండి కావాలి సమయానికి, అవి కూడా ఏవేవో కోరికలు కోరుతుంటాయి కదా, ఈ భూమి ఒకటే కాదు అనేక భూములు అనేక స్థలాల్లో ఉండేటివన్నీ కూడా ఒకటే వినాలి అంటే అది ఎలా సాధ్యమవుతుందండి? వీళ్ళందరి కోరికలు వాడికి విని ఓపిక అది తీర్చగలిగని సమస్య ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు అన్నారు. అది ఆ ముక్కే ఆవిడ చెప్పారు. అంతటా నీ ముందు బొమ్మ, నీ మాయ నేను తెలుసుకోలేకుండా ఉన్నానని. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు లేకపోతే భగవంతుడు అన్ని చోట్ల ఉంది అంటే మనకెందుకు కనిపించడం లేదు? ఉంటే కనిపించారు కదా, కనిపించింది మనకి. ఆవిడకి వినిపిస్తుందా మనం చెప్పినవి? అర్థం చేసుకోగలదా? మనం సమాధానం ఇవ్వగలదా? నాతో మాట్లాడదు, నా కబుర్లు చెప్పదు, ఒళ్ళు వచ్చి పడుకోదు. ఎలాగ ఆవిడ ఉన్నదని
నమ్మడం ఎలాగ, ఇంతమంది కోరికలు తీరుస్తుంది అమ్మ అంటే ఎలా నమ్మడం నాకు చెప్పండి అన్నారు. పోనీ నేను అన్నాను, ప్రాణమే అమ్మనుకోవచ్చు కదా, మీలో ప్రాణం ఉంది కదా, మీ ప్రాణాన్ని ఎప్పుడైనా చూసారా? ప్రాణం ఉన్నవారిని అందరినీ చూశారు, ప్రాణాన్ని మీరు చూడలేదు. మీలో ప్రాణం ఉండబట్టి మీరు ఆలోచనలు వస్తున్నాయి, మీ ఆలోచనలు మీ ప్రాణాలు తెలియడం లేదా? మీరు ఎక్కడున్నా సరే ప్రాణం ఉన్న ప్రతిదానికి కూడా దాని ప్రాణానికి ఆ ప్రాణమే మనలో ఆలోచన కలగజేస్తున్నటువంటిది ఆ ప్రాణమే. ప్రాణాన్ని మనం చూడలేదు, ప్రాణం ఉందా లేదని సందేహించాల్సిన అవసరం లేదు. ఏమంటే అది మనకి డైరెక్ట్ ప్రత్యక్ష అనుభూతి. అంచేత ఎంత దూరంగా ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ ప్రాణానికి మీరు ఆలోచించిన ఆలోచనలు, మీరు చెప్పే మాటలు, మీ కోరికలు తెలియకుండా ఉంటాయా? మరి మీ కోరికలు తీరేది ఎట్లా అంటే దానికి బాలే సమాధానం. ప్రపంచానికి కూడా మూల కారణం, మూల ప్రకృతి బాల. ఆమె దగ్గరికి వెళ్ళాలి అంటే నేను అనేది వదులుకోవాలి, అహంకారం వదులుకోవాలి, నాది అనేటువంటిది వదులుకోవాలి. నేను నాది, నా కోసం నేను అడిగితే ఆవిడ తీరుస్తుందో తీర్చదో, అందరి ప్రణాళిక కోసం నేను ఆరాధిస్తే ఆవిడ తప్పకుండా తీరుస్తుంది. ఏమంటే అందరి ప్రణాళిక తనవే కనుక. అంటే అహంకారహితమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి విశ్వం వ్యాప్తమైన చైతన్యంలోకి ప్రవేశించగలిగి అందరి కోరికలను తీరేట ఆమె యొక్క ప్రణాళిక అహంకారాన్ని లయం చేయడము, మమకారాన్ని లయం చేయడము. ఎంత సులువైన పని ఏం కాదు. నా పిల్లల మాట ఏమిటి అని అడుగుతూనే ఉంటాం మనం. నీ పిల్లల మాట ఏమిటి అని ఎప్పుడు అడగం. నీకు పుట్టబోయే పిల్లల మాట ఏమిటి? సరే, నీ చచ్చిన పిల్లల మాట ఏమిటి? గతించినటువంటి, వర్తమానంలో ఉన్నటువంటి, భవిష్యత్తులో ఉండకపోయే సృష్టి అంతటి మాట ఏమిటి అని మనం ఎప్పుడైనా అడిగామా అమ్మవారిని? ఈ అహంకారపూరితమైనటువంటి ఈ దృశ్యమాన ప్రపంచంలో అనుభవిస్తున్న ప్రపంచాన్ని దాటి వేరే ఇంకో ప్రపంచం అన్న ఉన్నాదా నీకు? ఉంటే అది ఎలా ఉంటుంది? దాని గురించి తెలుసుకోవడానికి మనం చేసినటువంటి ప్రయత్నం ఏమిటి? మా గురుగారు నాకు చెప్పారు, నాయన నీకు బాల శరత్ కుమారుడు ఆ సంపాదించి నువ్వు వచ్చావు. శరత్ కుమారుడు సనక సనందన శరత్ కుమారు శరత్ సుజాత ఆ శరత్ కుమారుడు యొక్క సంపాదించి నువ్వు వచ్చావు అని మా గురుగారు సెలవిచ్చారు. ఆయన కుమారుడు, అంటే పృథ్వీతత్వాన్ని లయం చేసేటువంటి వాడు కుమారస్వామి. కుమారస్వామి యొక్క కుమారస్వామికి ఉద్భవించక ముందు ఉన్నటువంటి స్వరూపం శరత్ కుమారుడు. ఆ స్వరూపం నుంచి, బాల నుంచి, ఆ దీనిలోంచి వచ్చే నీకు అందుకే వెంకటేశ్వర స్వామి బాలా త్రిపురసుందరి ఆయన దగ్గర నుంచి ఈ ప్రవాహం వస్తున్నది. ఆ దివ్య గురువులో వారు
అష్టకోణము, త్రికోణము, బిందువు, బాణాయంత్రము. దాని చుట్టూ మనం అష్టదళం వేసుకున్నాం, మరొక అష్టదళం కూడా వేసుకున్నట్టున్నాం చతురస్రం. దానిలో ఈ భైరవులందరినీ పెట్టారు, అష్టాంగ రురు భైరవ, చిన్న భైరవ, క్రోధన భైరవ, కపాల భైరవ, భీష్ణ భైరవ, ఈ భైరవులందరినీ పెట్టారు. అంటే ప్రపంచానికి పూర్వరూపము, ప్రపంచం పుట్టక ముందు ఉన్నటువంటి రూపం. నేను పుట్టిన తర్వాత పుట్టకముందు ప్రపంచం ఉంది, ప్రపంచం పుట్టకముందు నయమైన తర్వాత ఏమిటి ఉంటుంది? అది బాలాస్వరూపం, అది అవ్యక్తము, అది భైరవ స్వరూపం. అంటే దాన్ని మన వాళ్ళు బిగ్ బ్యాంగ్ అన్నారు. భయమని ఉత్పన్నమైంది ప్రపంచం. ఆ ప్రపంచం ఉత్పన్నమై ఇలాగ కాంతి వేగంతో అలా పెరుగుతూ ఉంది. ఇప్పటికీ మన సోప్ బబుల్లో ఒక దాని లోపల మనం ఉన్నాం. ఈ ప్రపంచం అందరికీ కూడా ఆ శూన్యం బద్దలవడం అనేటువంటిది, శూన్యాన్ని బద్దలు చేసేటువంటి శక్తి బాల. అంచేత దేశము కలదని దేశం కావాలి, కలదని టైం కావాలి. దేశము కాలాన్ని సృష్టించేటటువంటి వ్యవస్థ మధ్యలో తిప్పాను. దేశకాలం యొక్క సంయోగం వల్ల ఈ బ్రహ్మ పదార్థం, పదార్థం బ్రహ్మ, దేశం విష్ణువు, కాలం శివుడు, పదార్థం బ్రహ్మ. ఈ సృష్టి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభం అయిన తర్వాత అక్కడ వస్తువు ఏం లేదు, వస్తువు యొక్క ప్రవాహాలు ఉన్నాయి. ఆ ప్రవాహాలే సరస్సు స్వరూపాలు. మన భారతీయ సంస్కృతిలో అవర్గ, కవర్గ, చవర్గ, టవర్గ అని చెప్పి క, చ, ట, త, ప, యాష అనేటువంటి వర్గాలుగా విభజించి ఒక్కొక్కటి ఒక్కొక్క వైబ్రేషన్స్, నాదాలు, నాదస్వరూపాలు. నాదం ప్రవేశిస్తుంది కనుక దాన్ని సరస్వతి అన్నారు. అష్టవిధ నాదాలు ఆ మధ్య ఉన్నటువంటి ఇవన్నీ కూడా భైరవ యొక్క స్వరూపాలే. ఇవన్నీ కూడా ఆ ప్రజెన్స్ అనేటటువంటిది, నేను ఉన్నాను అనేటటువంటి, ఎక్కడ ఉన్నాను అంటే ఇక్కడ ఉన్నాను, ఇంత ప్రాబిలిటీతో ఉన్నాను చెప్తూ ఉంటుంది ఆ ప్రవాహం. ఆ ప్రవాహంతో విశ్వవ్యాపకమైనటువంటి ప్రవాహం అది బాలాస్వరూపం. బాల మనకి ఎప్పుడైనా చిత్కళల్లో తను బాలాస్వరూపం కనిపించవచ్చు. అవన్నీ కూడా హయ్యర్ స్టేజ్ కాదు. హయ్యర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్ప్లోషనే, నేను అనేది బదలైపోవాలి, నశించాలి. ఆ ఎక్స్ప్లోషన్ బాలాస్వరూపం. దాని చెప్పి నువ్వు కోరుకున్నట్టు ఒక ప్రపంచం సృష్టించాలి. ఆమె చేసిన సృష్టిలో అంతమైన సృష్టిలు ఏమీ ఉన్నాయి. దాన్ని సృష్టించి ప్రతిదీ కూడా మళ్ళీ సృష్టించడానికి కావాల్సినటువంటి హంగులు అనేది దానిలో పెడుతూ ఉంటుంది. దేశము కాలం వస్తున్నటువంటి ఒక యూనివర్స్కే కాదు, ఎన్ని యూనివర్స్ అయితే మనం సృష్టిస్తున్నామో అన్ని యూనివర్సిటీ కూడా ఇది కావాలి. ఇంకా లలితాస్త్రంలో మీకు వస్తుంది, లలితాది ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి సభ ఏర్పాటు చేసింది. తన కోట్ల కొలది బ్రహ్మలు, కోట్ల కొలది విష్ణువులు, కోట్ల కొలది శివులు, వీళ్ళందరూ వచ్చి అమ్మారి సభలో కూర్చుని ఇదే నేను బ్రహ్మ అనుకుంటా, నాకన్నా ఇంకో బ్రహ్మ కూడా ఉన్నాడని వీడు అనుకుంటాడట. అలాగా ఎంతమంది బ్రహ్మలు ఉన్నారో, ఎంతమంది విష్ణువులు ఉన్నారో, ఎంతమంది శివులు ఉన్నారో, వీళ్ళందరూ ఒక్కొక్క అహంకారానికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఈ బ్రహ్మ విష్ణు శివులందరూ కూడా దత్తాత్రేయుడితో సహా దక్షిణామూర్తితో సహా మొత్తం అన్నీ కూడా ఆ బాల యొక్క విభూతులే, ఐశ్వర్యములే మనం అందరూ కూడా. అదే ఆ రావుగారు అడిగిన ప్రశ్నకి సమాధానం, ప్రాణం చైతన్యమే ఆదిశక్తి స్వరూపము. ఆ చైతన్యం మనలో ఉంది ఉండబట్టి మనకి మనలో కోరికలు పెట్టేది ఆమె, తీర్చేది ఆమె.
మనకు ఏదైనా కోరిక కలిగింది అంటే అది బాలయొక్క హృదయం. ఆ కోరిక ఎలా పుట్టిస్తుంది? నువ్వు వేరు, నువ్వు చూస్తున్నది వేరు అనే భ్రమచేత ఎక్కి నేను చూస్తున్న నాకన్నా వేరే అనేటువంటి భావం కలిగించి అది నాకు కావాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. ఆ కోరికను లయం చేసినప్పుడు అప్పుడు తను తానుగా ఉంటాడు, సర్వపంచము తానై ఉంటాడు. అంచేది ఆవిడలో స్వీటు ఉంది, హాట్ ఉంది. కష్టాన్ని కలిగించేది ఆవిడే, తొలగించేది ఆవిడే. అందుకే గణపతి యొక్క శక్తిలాగే విఘ్నాలు కలిగించేవాడు ఆయనే, తొలగించేవాడు ఆయనే. అంటే మొట్టమొదటి మనం ఉపాసన నేర్చుకున్నప్పుడు గణపతి బాల చెప్తారు. బాల చెప్పి కొంత ఉపాసన చేసి సాధన చేసిన తర్వాత కానీ మామూలుగా పంచదశాక్షరి ఇవ్వరు. ఈనాడు కొంచెం తారుమారు అయిందనుకునే వ్యవస్థ, గురుగారు నాకు మహాషోడశి కావాలండి అని అడుగుతున్నాడు. వచ్చి డైరెక్ట్గా నేను చేసేవి అంటే నాకేం తెలియదని, కానీ ఆ మంత్రం మాత్రం నాకు కావాలి. సరే నాదేం పోయింది పట్టుకో అంట. ఈ బాల సామ్రాజ్యానికి వచ్చాను. మీ అందరికీ నమస్కారాలతో అమ్మవారి కటాక్షం అంటే మీ కటాక్షం అంటే ఏంటి? అసలైన కటాక్షం అహంకార మమకారాలను త్యాగం చేసుకోగలిగినటువంటి శక్తి మీలో కలగాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆ శక్తి మూల కారణం బలా తెలుపుతుందని ఆవేశయ ఆవేశయ నాలో ఆవిడ ఆవేశం కావాలి. మేము ఇందాక మంచిని చెప్పాను, దానిలో ముఖ్యమైనది ఏమిటి? ఆవేశం. ఆవేశం అంటే ఇప్పుడు ఆవిడకు వచ్చింది ఆవేశం. చూశారు కదా ఆ బాగా తిరిగింది ఆవేశం ఎలా ఉంటుందో. అంటే ఆవేశం వస్తే మన కంట్రోల్లో మనం ఉండం, ఆవిడ టేక్స్ ఓవర్ కంట్రోల్. మనకు ఆ కంట్రోలు ఆ స్విచ్ ఆవిడకి అప్పచెప్పియాలి, అది ఆవేశం. అంటే ఆవేశ స్వరూపమే బాల, అశక్తి స్వరూపం ఆవిడ. ఆవిడ మీ అందరికీ శుభం కలగజేయాలని, ఈ పిల్లలందరినీ కూడా ఆత్మజ్ఞాన సంపన్నులుగా చేయాలి అనేటువంటి కోరికతో అమ్మవారిని ప్రార్థిస్తూ నమస్కారం. స్థిరైరంగై సుష్టు బాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న భూషా విశ్వభేదాః, స్వస్తి నస్తాక్ష్యో హరిష్ఠదేవిః, స్వస్తి నో బృహస్పతిర్ దదాతు. ఓం శాంతి శాంతి శాంతిః. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాహన్ పశువాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం, పుష్పవాన్ ప్రజావాహన్ పశువాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి. యో ముష్యతపద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వా అముష్యతపద ఆయతనం ఆయతనవాన్ భవతి. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. చంద్రమా వా అపామాయతనం
ఆయతనవాన్ భవతి యశ్ చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆ గోవై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి యేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి యేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి యేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం